ఆకాశవాణి ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారాన్ని అందుకున్న భీంపూర్ మండలం అర్లిటి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు నన్నపు స్వామి ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు మరి ఆ అవార్డుకు ఎంపికైన సందర్భంగా పొందిన అనుభూతితో పాటు స్వతహాగా వ్యాయామ ఉపాధ్యాయుడు కాబట్టి పాఠశాలలో క్రీడల పరిస్థితి మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమున్నాయి వాటిని మెరుగుపరచాలంటే ఇంకా ఎలాంటి తోడ్పాటు అవసరం ఇంకా వారి అనుభవాలు తర్వాత ఇతరత్ర విషయాలను గురించి ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం స్వామి గారు నమస్కారం అండి ముందుగా మీకు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా మీకు మా ఆకాశవాణి తరఫున అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలండి మీరు ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఇంతకు ముందు మీ ఒక అనుభవాన్ని అంటే ఈ వ్యాయామ ఉపాధ్యాయుడిగా మీరు చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు పొందిన అనుభూతి కానీ మీ అనుభవాన్ని గురించి ఒకసారి మాతో పంచుకుంటారా మీ విధి నిర్వహణలో భాగంగా ఎక్కడెక్కడ పని రూ ఎట్లా గడిచింది ఈ పూర్వ పనిచేసిన రోజులు దాని గురించి చెప్పండి తప్పకుండా అండి నేను వ్యాయామ విద్య ఉపాధ్యాయుడిగా రెండు వేల ఆరు డిఎస్సి ద్వారా ఎంపికై మొదట భూత్ మండలంలోని సోనాల జడిపి ఉన్నత పాఠశాలలో నియామకమయ్యాను దాని తర్వాత అక్కడ రెండేళ్ళు పనిచేసిన తర్వాత అక్కడ నుండి ఆదిలాబాద్ మండలంలోని చాందాటి పాఠశాలకు రావడం జరిగింది అక్కడ సుదీర్ఘంగా ఎనిమిది సంవత్సరాలు పనిచేసి ప్రస్తుతం రెండు వేల పద్దెనిమిది తర్వాత ఆర్లిటి జడిపి ఉన్నత పాఠశాలలో బదిలీపై వెళ్ళి మూడేళ్ళు అయింది అక్కడ పనిచేస్తున్నాను గ్రామీణ ప్రాంతంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ గ్రామీణ స్థాయిలో మరి మట్టిలో లాంటి విద్యార్థులు ఉంటారు వారిలో సహజంగా అంటే అంతర్లీనంగా దాగినటువంటి ప్రతిభ ఉంటుంది వారికి సరైన శిక్షణ ఇచ్చి వారిలోని క్రీడా నైపుణ్యాలను వెలికి తీసే విధంగా మనకు పనిచేసే అవకాశం దొరుకుతుంది అందుకనే మరి గ్రామీణ ప్రాంతంలో నేను పనిచేస్తున్నందుకు సంతోషిస్తున్నాను ఆ విధంగానే మరి క్రీడాభివృద్ధికి నేను పాటు పడుతున్నాను సాఫ్ట్బాల్ క్రీడాంశంలో నా యొక్క విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా ఆడారు అందుకని నాకు అవార్డు వచ్చిందని నేను భావిస్తున్నాను అవార్డు రావడం సంతోషించదగ్గ విషయమే ఇంకా బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది ఆల్రెడీ బాధ్యతగానే మనం విధులు నిర్వహిస్తాము కాకపోతే అవార్డు కొంత బాధ్యతను మరింత పెంచింది అంతే ఇంకా బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు సాఫ్ట్ బాల్ రంగంలో ఈ క్రీడాంశంలో జాతీయ స్థాయిలో మీ విద్యార్థులు ప్రతిభను కనపరిచి విజయం సాధించని చెప్పారు కదా అయితే వాస్తవంగా పాఠశాల స్థాయిలో చూసినట్లయితే అసలు ఈ క్రీడల పరిస్థితి ఎట్లా ఉన్నది ఏ ఏ అంశాలపైన విద్యార్థులకు ఈ క్రీడల్లో శిక్షణ అనేది కొనసాగుతుంది ఏ రకంగా ఉంటుంది ఈ ప్రక్రియ గురించి చెప్తారు చాలా చక్కగా అడిగారు ముఖ్యంగా క్రీడలు మనిషి శారీరక మానసిక వికాస నిర్మాణానికి దోహదం చేస్తాయి క్రీడల్ని ప్రోత్సహించడం అంటే మన భావితరాలను నిర్మించుకోవడమే మరి దీన్ని మనం విస్మరిస్తే మరి మంచి సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం నిర్మించలేము మంచి సమాజం ఆరోగ్యవంతమైన సమాజం క్రీడా మైదానాల నుండే తయారవుతుంది అది ముఖ్యంగా ఆటల ద్వారా బడిలోనే అది శ్రీకారం చుడుతుంది విద్యార్థులు చిన్న పిల్లలు విద్యార్థి దశ నుంచి ఆటలాడడం వల్ల శారీరక మానసిక అభివృద్ధి అనేది జరుగుతుంది విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధి అనేది క్రీడల ద్వారానే సాధ్యం కాబట్టి మనకు ఆటలకు శ్రీకారం ఎక్కడ చూడతామంటే బడిలోనే కాబట్టి ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు ఎప్పుడైతే మరి క్రీడల్లో రాణిస్తారో వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడమే కాకుండా ఉత్తమ క్రీడాకారులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఇంకా ఈ ఆటల వల్ల విద్యార్థి స్థాయి నుంచి వాళ్ళు ఆటలను ప్రారంభించడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాల గురించి చెప్పినారు ఇంకా ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి ఏ లక్ష్యంతో ప్రభుత్వం ఇట్లా ప్రభుత్వ పాఠశాలల్లో అన్నింట్లో కూడా అక్కడక్కడ వ్యాయామ ఉపాధ్యాయుల్ని నియమించింది మరి ఆ లక్ష్య సాధనలో ఏమైనా ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయా లేదు ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలి అంటే ఇంకా ఏ రకమైన తోడ్పాటు కానీ చేయుత కానీ అవసరం ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వీటి గురించి చెప్తారు దీన్ని సమగ్రంగా చెప్పాలంటే కొంత కష్టమే కానీ మనకు ఉన్నటువంటి ప్రతిబంధకాలు కావచ్చు వాటిని మరి ఆటంకాలని అధిగమించి మరి ఉన్న వాటితోనే మనము మెరుగైన లక్ష్యాలు సాధించాలి అంటే మరి కొంత మనము వాటికి కట్టుబడి ఉండాలి ముఖ్యంగా అయితే పాఠశాలలో అన్ని రకాల సమస్యలు ఉంటాయి మైదానాల కొరత ఉండవచ్చు కొన్ని చోట్ల అసలే మైదానాలు ఉండకపోవచ్చు మైదానాలు ఉన్న క్రీడా పరికరాల కొరత ఉండవచ్చు అవి రెండు ఉన్నప్పటికీ వ్యాయామ ఉపాధ్యాయులు లేని చోట కూడా కొన్ని ఉన్నాయి అలాంటి వాటిలో ముఖ్యంగా పాఠశాలలో క్రీడా మైదానాలు క్రీడా పరికరాలు వ్యాయామ ఉపాధ్యాయుడు అనేది తప్పనిసరిగా ఉంటే మనం ఖచ్చితంగా మంచి లక్ష్యాలని సాధించవచ్చు విద్యార్థులందరినీ కూడా క్రీడా మైదానాలకు వెళ్ళే విధంగా మనం వారిని సిగొల్పోవచ్చు ఎప్పుడైతే మనము క్రీడాకారులను తయారు చేయాలనుకుంటున్నామో ఇవన్నీ సౌకర్యాలు మనకు కల్పించినప్పుడు మాత్రమే మనము మంచి ఫలితాలని సాధించవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే గ్రామీణ ప్రాంతంలో చాలా చోట్ల కూడా మనకి పాఠశాలలు మైదానాలు ఉన్నాయి కాకపోతే వ్యాయామ విద్య ఉపాధ్యాయులు అనే చాలా చోట్ల చాలా పాఠశాలలు లేరు ముఖ్యంగా ఉన్నవాళ్ళు హై స్కూల్లోనే పనిచేస్తున్నారు ఉన్నత పాఠశాలలోనే కానీ మనకి ఐదు నుంచి ఏడవ తరగతి వరకు ఉండే ప్రాథమికోన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు లేరు వారే సొంతంగా ఆడుకుంటున్నారు నేను ఎందుకు అంటున్నానంటే ఈ విధంగా ముఖ్యంగా మనకు ప్రాథమికోన్నత స్థాయిలో వ్యాయామోపాధ్యాయుల్ని కనుక నియమిస్తే వారిని మరి ఇంకా మంచి క్రీడాకారులుగా తయారు చేయడానికి ఇప్పుడు మనము స్పోర్ట్స్ స్కూల్స్ ఉంటాయి క్రీడా పాఠశాలలు అందులో ప్రవేశం పొందాలంటే కొన్ని రకాలైనటువంటి బ్యాటరీ టెస్ట్లు ఉంటాయి ఆ బ్యాటరీ టెస్ట్లు పిల్లలకు తెలవాలి వాటిలో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలంటే అక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడు అనే తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది సో అలాంటి కింద ప్రభుత్వం చేపడితే ఇంకా మెరుగైన క్రీడాకారులు తయారు చేసే అవకాశం దొరుకుతుంది అయితే ఇప్పుడు ఈ క్రీడా పాఠశాల ప్రస్తావన వచ్చింది కాబట్టి సరే ఈ వీటి గురించిన అవగాహన అందరికీ ఉండవచ్చు ఉండకపోవచ్చు కూడా సందర్భం వచ్చింది కాబట్టి ఈ క్రీడా పాఠశాలకు సంబంధించి ఏ స్థాయి విద్యార్థుల ఎంపిక అంటే ఏ వయస్సులో విద్యార్థులను ఎంపిక చేస్తారు మరి ఈ ఎంపిక ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది దాని గురించి చిన్న అవగాహన కోసం మా శ్రోతలకు కొంత సమాచారం చెప్తారు తప్పకుండా అండి ఇప్పుడు ప్రధానంగా రెండు రకాలైనటువంటి క్రీడా పాఠశాలలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఒకటి ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ రెండవది తెలంగాణ ఆదర్శ క్రీడా పాఠశాలని ఈ రెండిట్లో తేడా ఏంటంటే గిరిజన క్రీడా పాఠశాలలో కేవలం గిరిజనులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు మామూలుగా ఈ ఆదర్శ క్రీడా పాఠశాలలో అందరికీ ప్రవేశం ఉంటుంది అన్ని వర్గాల వారికి సో ఈ పాఠశాల ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుందంటే నాలుగవ తరగతి నుంచి కొన్ని పాఠశాలలు ఐదవ తరగతి నుంచి ప్రవేశాలుంటాయి పది నుంచి పదకొండు సంవత్సరాల మధ్య దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పుట్టిన వాళ్ళు అర్హులు అనేది వాళ్ళు వాళ్ళ ప్రాస్పెక్టర్స్లో ఇస్తారు ముఖ్యంగా క్రీడా పాఠశాలకు ఎంపిక కావాలంటే వాళ్ళకి బ్యాటరీ టెస్ట్లు అనేవి నిర్వహిస్తారు అందులో ప్రధానమైనటువంటి ఏంటంటే ఎత్తు బరువుతో పాటుగా ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ తర్వాత వాళ్ళు ఉన్నటువంటి స్పీడ్ స్ట్రెంత్ ఎండ్యూరెన్స్ వేగము బలము సామర్థ్యము వీటిని పరీక్షించేందుకు అవసరమైనటువంటి పరీక్షలు అంటే బ్రాడ్ జంప్ కావచ్చు తర్వాత మెడిసిన్ బాల్ త్రో కావచ్చు ఫ్లయింగ్ స్టార్ట్ కావచ్చు షటిల్ రన్ కావచ్చు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ కావచ్చు ఇలాంటి ఒక పది పన్నెండు పరీక్షలు నిర్వహించి అందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను మాత్రమే క్రీడా పాఠశాలకు ఎంపిక చేస్తారు ఎందుకంటే క్రీడా పాఠశాలలో కేవలం విద్యనే కాకుండా క్రీడాంశం ఒక ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక క్రీడలో రాణించే విధంగా వారికి కోచ్లు ఉంటారు కాబట్టి అక్కడ అన్ని రకాల క్రీడాంశాల్లో మనకు అక్కడ క్రీడా పాఠశాలలు ఎంతమంది అయితే కోచ్లు ఉంటారు వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ ప్రకారంగా క్రీడాకారులను తయారు చేస్తారు అయితే ఆ క్రీడాకారులు ఎవరైతే ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉందనుకోండి వాళ్ళకి జిమ్నాస్టిక్స్ లాంటివి తర్వాత మంచి స్పీడ్ ఉంటే వాళ్ళకి అథ్లెటిక్స్ అటువైపుగా అంటే పరుగులు తర్వాత మంచి స్ట్రెంగ్త్ వాళ్ళు ఉన్న వాళ్ళనుకోండి విసరడం అంటే ఇప్పుడు షార్ట్ పుట్ కావచ్చు జావలిన్ త్రో కావచ్చు హ్యామర్ త్రో కావచ్చు ఇలాంటివన్నీ తర్వాత హర్డిల్స్ ఇలాంటి పరుగు పందాలు ఇవన్నీ కూడా అథ్లెటిక్స్ వైపు చేయడానికి అవకాశం ఉంటుంది మంచి ధైర్య సాహసము స్ట్రెంగ్త్ బలం ఉన్న వాళ్ళకి బాక్సింగ్ కానీ జూడో కానీ ఇలాంటి క్రీడాంశాల్లో ప్రత్యేకమైన కోచ్ల ద్వారా వాళ్ళు తర్ఫీదు ఇస్తారు కాబట్టి క్రీడా పాఠశాలకు ఎంపికగా అయ్యే విద్యార్థుల్లో స్పీడ్ స్ట్రెంత్ ఎండూరెన్స్ అనేది చాలా ముఖ్యం ఇలాంటి విద్యార్థులు మాత్రమే ఎంపిక చేస్తారు అయితే ఇప్పుడు ఈ క్రీడా పాఠశాలకు సంబంధించి సవివరంగా చెప్పినారు మరి ఈ క్రీడా పాఠశాలలో ఏ రంగాల్లో శిక్షణను ఇస్తారు దాని ఎంపిక ఎట్లా జరుగుతుందని ఇక మళ్ళీ మనం మామూలు మన ప్రభుత్వ పాఠశాల విషయాలకు వస్తే ఇక్కడ ఎట్లా ఉంటుంది సమయసారిని వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి ఎట్లాగో కొన్ని విషయాలకు సంబంధించి ఒక కాలమానం ఒక టైం టేబుల్ అనేది ఎట్లా ఉంటుందో మరి ఈ ఆటలకు సంబంధించి వ్యాయామ విద్యకు సంబంధించి ఎట్లా ఉంటుంది ప్రణాళిక దాని గురించి చెప్తారా ఓకే తప్పకుండా అండి ఇక్కడ మనము ఈ ప్రశ్నకు వస్తే రెండు రకాల పాఠశాలల గురించి మనము చర్చించుకోవాల్సి ఉంటుంది ఒకటి జడిపి ఉన్నత పాఠశాల అంటే డే స్కాలర్స్ రెసిడెన్షియల్స్ గురించి అంటే గురుకులాలు గురుకులాలు కాని పాఠశాల గ్రామీణ స్థాయిలో అయితే జడిపి పాఠశాల పట్టణాలు అయితే ప్రభుత్వ పాఠశాలలు కొన్ని చోట్ల మున్సిపల్ పాఠశాలలు కూడా ఉంటాయి సో అదే విధంగా గురుకులాలు అన్ని వర్గాల వారికి ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేసింది వీరికి ఆ డే స్కాలర్స్ ను రెసిడెన్షియల్ కు మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది గురుకులాల్లో ఉండే విద్యార్థులకు ఏముంటుందంటే వారికి సమయసారిని కరికులం యాక్టివిటీస్ ఏముంటుంది అంటే పాఠ్యాంశాలు సహపాఠ్యాంశాలు అన్నీ కూడా సమానంగానే ఉంటాయి వారికి కూడా సమయసారిని అన్నీ బాగానే ఉంటుంది అక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడు ఉంటాడు ఇక్కడ వ్యాయామోపాధ్యాయుడు ఉంటాడు కాకపోతే అక్కడ మెరుగైన సౌకర్యాలు ఉంటాయి ముఖ్యంగా క్రీడాకారులకు కావాల్సింది ఏంటి మంచి పౌష్టికాహారం సమతులమైన ఆహారము బ్యాలెన్స్డ్ డైట్ అంటారు అదేవిధంగా వారికి శిక్షణ ఆ శిక్షణ కూడా వ్యాయామోపాధ్యాయుడు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు కానీ పరిమితులు తేడా ఉంటుంది గురుకులంలో ఏముంటుందంటే ఉదయం సాయంత్రం వారికి సమయం ఇచ్చి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు గురుకులంలో ఉంటారు బోర్డర్స్ అక్కడే ఉంటారు కాబట్టి బోర్డర్స్ సో వారికి ఎక్కువ శిక్షణ పొందే అవకాశం ఉంటుంది తర్వాత అదేవిధంగా ఎక్కువ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విద్యార్థులు వారికి మంచి పౌష్టికాహారం కూడా దొరుకుతుంది కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంటుంది అదే జడిపి ఉన్నత పాఠశాలలు ఇలాంటి పాఠశాలను తీసుకుంటే డే స్కాలర్ పాఠశాలలు అక్కడికి విద్యార్థులు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రధానంగా మాలాంటి గ్రామీణ స్థాయిలో చూసుకుంటే ఒక్కొక్క పాఠశాలకు ఏడు ఎనిమిది గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు అందులో ముఖ్యంగా వాళ్ళు ఇర్రెగ్యులర్స్ కూడా ఉంటారు అంటే డ్రాప్ అవుట్స్ ఉంటారు ఇర్రెగ్యులర్స్ ఉంటారు ఒక రోజు వస్తే మళ్ళీ రాలేకపోతారు దానికి వేరే ప్రాబ్లమ్స్ వ్యక్తిగత సమస్యలు కావచ్చు కావచ్చు రకరకాల కారణాలు ఉండొచ్చు సో మాకుండే సమయసారిని ఏంటంటే ఎనిమిది పీరియడ్లలో మాకు పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్యాంశాలు బోధించాల్సి ఉంటుంది కరికులర్ కరికులర్ అందులో భాగంగానే వ్యాయామోపాధ్యాయునికి ప్రతి తరగతికి మూడు పీరియడ్లు ఉంటాయి వారానికి అంటే విద్యార్థి ఒక తరగతి విద్యార్థి వారంలో మూడు సార్లు మైదానానికి వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడు మనం అక్కడ వారికి బేసిక్స్తో పాటు వివిధ రకాల క్రీడలు మనం శిక్షణ ఇస్తుంటాం ఇది మనకు రెసిడెన్షియల్కున్ను డేస్ కాలర్ ఉన్నటువంటి తేడా సో మాకు చాలా తక్కువ పరిమితి ఉంటుంది మేము ఆ సమయంలోనే ఉదయం తొమ్మిది నలభై ఐదు నుంచి సాయంత్రం ఐదు నలభై ఐదుకు మధ్య ఉండే సమయంలోనే మాకు ఇచ్చిన పీరియడ్లో మాత్రమే మేము ఆ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది అది తేడా అయితే ఇప్పటి వరకు మనము ఒక పాఠశాల స్థాయి వరకు మాట్లాడుకున్నాం పాఠశాల స్థాయిలో ఆటలు ఎట్లా ఉంటాయి వాటికి సంబంధించిన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనే దాని గురించి చెప్పారు కదా ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా మీ అనుభవంతో చెప్పుండి మన ప్రస్తుత యువతరం కానీ ఇంకా యువతి యువకులు ఆటల్లో రాణించాలి అని అంటే ప్రభుత్వ పరంగా ఏ రకమైన తోడ్పాటు కావాలి అట్లాగే యువతలో కూడా ఏ రకమైన స్ఫూర్తి రావాలి ఏ రకమైన సంకల్పం ఉండాలి వీటి గురించి చెప్పండి తప్పకుండా అండి ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రభుత్వము క్రీడల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయిస్తుంది సమగ్రమైన క్రీడా పాలసీని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే మరి క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మన ప్రభుత్వం దీనికోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే మండల స్థాయిలో మనకి మినీ స్టేడియాని నిర్మిస్తుంది అదేవిధంగా ఇప్పుడు గ్రామాల్లో చూసుకుంటే మనకి ప్రకృతి వనాలు కానీ ఇంకా రకరకాలైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది గ్రామంలో సో ఆహ్లాదం కోసం ప్రకృతి వనాలు కావచ్చు రైతు వేదికలు కావచ్చు ఇలాంటి అన్ని కూడా సౌకర్యాలు గ్రామ స్థాయిలో ప్రభుత్వం కల్పిస్తుంది మరి యువకులు ముఖ్యంగా గ్రామంలో ఉండేటువంటి యువకులు నేడు ఆటలకు దూరమైనరు అందరికీ తెలిసే ఆ విషయం ఎందుకు దూరమైన ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాలు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్నపిల్లో నుంచి యువకుడు వరకు అందరూ కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు సో వీటిని అధిగమించి మరి వాళ్ళని మైదానాల వైపు నడిపియాలంటే ఇప్పుడు మండలంలో మినీ స్టేడియం ఎలాగైతే నిర్మించిన అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా మైదానం అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అంటే కేవలం పాఠశాల మైదానమే కాకుండా పాఠశాల మైదానం పరిమితిగా ఉంటుంది చిన్నగా ఉంటుంది మరి గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచి మైదానానికి వెళ్లే విధంగా గ్రామ స్థాయిలో ఒక ఎకరాల మైదానాన్ని ఏర్పాటు చేసి దానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు కేవలం మైదానం మాత్రమే అక్కడ సౌకర్యాలు మెల్లమెల్లగా ప్రభుత్వం ఏర్పాటు చేసినా బాగుంటుంది కూడా చేసుకోవచ్చు స్వచ్ఛంద కావచ్చు కావచ్చు గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో మరి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటే గ్రామ స్థాయిలో యువతి యువకులందరూ అందరూ కూడా మైదానాల వైపు వెళ్తే వాళ్ళు శారీరక దృఢత్వము తర్వాత ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు తద్వారా వాళ్ళు క్రీడాకారులుగా ఎదిగే అవకాశం తప్పకుండా ఉంటుంది అని నా అభిప్రాయం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎట్లా అంటే పిల్లల తల్లిదండ్రుల ఆలోచనలో కావచ్చు లేదా ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యార్థి తల్లిదండ్రులు ఒక రకమైన లక్ష్యాన్ని పెట్టుకుంటారు తమ పిల్లలు ఒక ఉన్నత ఉద్యోగంలో చూడాలి అని కొందరు కలెక్టరు ఎస్పీ వైద్యుడు ఇంజనీరు ఇట్లా రకరకాల వృత్తుల్ని ఎన్నుకుంటున్నారు మరి ఇట్లా క్రీడాకారుడు కావాలి అన్న ఆలోచన తక్కువ మందిలో ఉన్నది ఎందుకట్లా చాలా చక్కగా అడిగారండి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఏమనుకుంటున్నారంటే ఇంజనీరు డాక్టర్ అనుకుంటున్నారు కానీ ఒక ప్రొఫెషన్గా క్రీడను ఎంచుకుంటే తద్వారా కూడా మనకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది మన పిల్లవాడికి అనేది ఆ ఆలోచన ధోరణి అనేది తల్లిదండ్రులు రావాలి అప్పుడు తప్పకుండా మంచి క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల ఇప్పుడు ప్రభుత్వం కూడా క్రీడాకారులకు అన్ని విద్యా ఉపాధి ఉద్యోగ రంగాల్లో రెండు శాతం రిజర్వేషన్ కల్పించింది తద్వారా వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాలని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్రీడల్ని ప్రోత్సహించాలంటే తల్లిదండ్రులు తప్పకుండా వాళ్ళు క్రీడారంగం ఎంచుకునే విధంగా అంటే క్రీడల్ని ఒక ప్రొఫెషన్గా ఎంచుకునే విధంగా తమ పిల్లల్ని క్రీడల వైపు ఆసక్తి కనపరిచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా సంతోషం స్వామి గారు ఈ క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలను పాఠశాల స్థాయిలో ఉన్న ఈ వ్యాయామ విద్యకు సంబంధించిన విషయాలను చాలా చక్కగా వివరించిండ్రు మరి రానున్న రోజుల్లో యువత ఈ క్రీడల్ని ఒక అంశంగా ఒక వృత్తిగా ఎంచుకొని ఈ క్రీడారంగంలో రాణించాలని తద్వారా ప్రయోజనాలను పొందాలని ఆశిస్తూ మీ ఈ అభిప్రాయాన్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా